నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజర్ గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర శర్మ గారు. సో శ్రావణ మాసం వచ్చేసింది, అందరూ కూడా వరలక్ష్మీదేవి వ్రతం చేసుకుంటూ ఉంటారు, అలాగే అద్భుతమైన రెమెడీస్ కూడా మీరు చూస్తూ వస్తున్నారు, అవి కూడా కొంచెం ప్రయత్నించండి చేయడానికి. సో దట్ వరలక్ష్మీదేవి కృపతో పాటు మీకు ఏమైనా చిన్న చిన్న మీ లైఫ్లో బ్లాకేజెస్ ఉన్నా కానీ ఇలాంటి రెమెడీస్ వల్ల అంత పవిత్రమైన రోజున ఆ బ్లాకేజెస్ అన్ని పోవటానికి ఈ రెమెడీస్ పనిచేస్తుండొచ్చు. అలాగే మురళీధర శర్మ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కదా, ఇవాళ ఏం అద్భుతమైన రెమెడీ చెప్పబోతున్నారో, మనకి ఏ విధమైన ప్రాసెస్ చేస్తే గనక లక్ష్మి కటాక్షం వరిస్తుందో తెలుసుకుందాం ఆయన మాటల్లోనే. నమస్కారం మురళీధర శర్మ. సో వరలక్ష్మి వ్రతం కి సంబంధించి ఇప్పుడే మీరు చాలా రెమెడీస్ చెప్తూ వస్తూ ఉన్నారు, ఇంకా ఏదన్నా ఒకటి సకల ఐశ్వర్యాలు రావాలి అని అంటే సక్సెస్ డెఫినెట్ గా అవును, లక్ష్మీదేవితో పాటు సక్సెస్ ఉండాలి కదా. సక్సెస్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి, రికగ్నైజేషన్ ఎట్ ద సేమ్ టైం సక్సెస్ అంటేనే అదే కదా నలుగురిలో గుర్తింపు రావటం. ఇక్కడ ఎవరి ఫీల్డ్ వారిది, ఎవరి పరిస్థితి వారిది. ఇప్పుడు ప్రతిదీ లక్ష్మి లక్ష్మి అంటే అన్ని డబ్బుతో ముడిపడలేదు. అద్భుతంగా ఒక పిల్లవాడు గడా గడా గడగడా మాట్లాడేస్తాడు, సరస్వతీదేవి వానికి అంతటి లక్ష్మి ఇచ్చి ఉంటుంది. మరికొందరు అద్భుతమైనటువంటి డ్యాన్స్ చేస్తారు, మరికొందరు అద్భుతంగా ఆర్ట్ వేస్తారు. కనుక ఎవరుకి మీ వ్యక్తిగతంగా ఏదైతే సెట్ అవుతుందో, ఏదైతే మీకు ఆ అమ్మవారు ఇచ్చిందో, దానిని మీరు గుర్తించుకొని ఆ దిశగా వెళ్ళాలి. ఇప్పుడు కొందరు మాట్లాడలేరు కానీ వారి వద్ద విద్య ఉంటుంది, దానికి ఎట్లా మరి పరిస్థితి కదా, అర్థమైంది కదా. కొందరు ఫేస్ చేయలేరు, స్టేజ్ ఫియరెన్స్ ఉంటుంది, కానీ వారి వద్ద విద్య ఉంది అని చెప్పి వారికి వారు అనుకున్నంత మాత్రాన అది ఏం చేయాలి, నలుగురిలో ప్రదర్శిస్తే ప్రదర్శిస్తేనే అది తెలుస్తుంది తెలుస్తుంది. ఇప్పుడు మనము కూడా జనరల్గా ఒక మన లైవ్ జాతకం చెప్పి ఉన్నాం, ఉదాహరణకు నాకు జ్ఞాపకం వచ్చింది, ఇద్దరు ముగ్గురికి ఒకటి రెండు మూడు కాల్స్ మాట్లాడము, ఒక ఎవరినో కూర్చునే పెట్టాము ఇక్కడ కెమెరామ్యాన్ ఇక్కడ. నేను ఇంతకుముందు కొన్ని కొన్ని ఛానల్స్లో చూసి ఉన్నాను, ఏమిటి మీరు లైవ్లో జాతకం చెప్పండి అని కానీ, లేదా కొందరు కొందరిని ప్రశ్నించినటువంటి దాఖలాలు ఉన్నవి. మనము 100% కూడా జరిగినటువంటి సంఘటనలు జరుగుతుంది, జరగబోయేది కళ్ళకు కట్టినట్టుగా వారు చెప్పకముందే మనం చెప్పి ఉన్నాం ఇక్కడ. అంటే ఇది అమ్మవారు ఇచ్చినటువంటి విద్య, అంతేనా సాధన. ఉదాహరణకు నేను చెప్తున్నా ఇక్కడ, ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా మీరు అభివృద్ధిలోకి రావాలి అనుకున్న ఈ క్రమంలో ఏదో మీకు అడ్డుపడుతూ ఉంది అనేటువంటి సందర్భంలో ఇప్పుడు మనం చెప్పేటువంటి రెమెడీని ఫాలో అవ్వండి. మేము కష్టపడుతూ ఉన్నాం గురువు గారు, అయినా మాకు గుర్తింపు రావటం లేదు, సక్సెస్ రావటం లేదు అనేటువంటి వారు తప్పకుండా కూడా శుక్రవారాలు 9 శుక్రవారాలు వదలొద్దు. 9 శుక్రవారాలు కూడా మీరు 27 తమలపాకులతో ఈ రెమెడీ ఉంటుంది. కనుక ఇది భార్య భర్త ఇద్దరు కూడా కలిసి చేయాలి, మరి అది చూసుకోండి. అంటే పెళ్ళైన వాళ్ళకి ఉపయోగపడుతుంది, పెళ్ళైన వారికి, పెళ్లి కాని వారు ఎలా చేయాలో చెప్తాం. ఓకే, తల్లి తండ్రి అలా ఎవరైనా చేయొచ్చు, చేయవచ్చును. ముఖ్యంగా వివాహం జరిగింది అనుకుంటే భార్య భర్తలు ఇద్దరు కూడా కలిసి చేయాలి, సింపుల్. ఉదయం చక్కగా కూడా పిల్లలను వారి వారి పనులకు పంపించేసి ఒకవేళ సమయం ఉంది అనుకుంటే శుక్రవారాలు నిష్ఠగా ఇద్దరు కూడా స్నానాది కార్యక్రమాలు చేసుకొని భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇంట్లో ఉండేటువంటి పూజా మందిరాన్ని శుభ్రపరచుకొని చక్కగా పువ్వులతో అలంకరింపజేసేసుకొని మంచిగా పూలు ఎట్లా ఉండాలంటే ఆ పూలు చూస్తేనే కడుపు నిండిపోవాలి. మంచిగా చక్కగా తెల్ల చామంతి పూలు పెట్టండి, అమ్మవారికి బాగా ఇష్టం తెల్ల చామంతి పూలు, కమలాలు మంచిగా పెట్టేసేయండి, మల్లెపూలు మంచిగా సెంటెడ్ వస్తున్నాయి ఇప్పుడు వాసన వచ్చేటు. కనుక 9 శుక్రవారాలు ఇవన్నీ అమ్మవారికి ప్రీతి కనుక ఇవన్నీ చేయండి. చక్కగా ఒక 11 ఇలాచీలు ఒక మూలన పెట్టేసేయండి. ఒక ప్లేట్లో పసుపు, ఒక ప్లేట్లో కుంకుమ. పసుపును లెఫ్ట్ సైడ్ ఉంచండి, కుంకుమను రైట్ సైడ్ పెట్టండి.
ప్లేట్లో ఊరికే పోసి పెట్టేసేయండి. ఇక ఈ 27 తమలపాకులను చక్కగా ఒక ప్లేట్లో పరుచుకోండి. చుట్టూ కూడా తమలపాకులను మంచిగా పరుచుకొని మధ్యలో మట్టి ప్రమిద, మధ్యలో లేదా వెండిది, వెండిది కానీ మట్టి ప్రమిద కానీ ఇవి రెండే వాడండి. ఇత్తడివి స్టీల్వి వద్దు. ఇవి పెట్టిన తర్వాత ఇందులో పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి అమ్మవారు. సింపుల్, కేవలము పచ్చకర్పూరంతో అమ్మవారికి హారతి ఇవ్వండి. ఈ హారతి కూడా మీరు ఇచ్చేటువంటి సందర్భంలో ఒక పాట రూపకంగా కానీ లేదా మిమ్మల్ని అర్పించండి. అక్కడ మీ మనసులో ఉండేటువంటి కోరిక ఏదైతే ఉందో, అమ్మవారు నిజంగా చూస్తుంది, అమ్మవారికి నేను ఆరాధిస్తున్నాను అనేటువంటి భావనతో ఈ యొక్క తమలపాకుల హారతి అంటారు. ఇది చక్కగా హారతి ఇచ్చినట్టయితే 9 శుక్రవారాలు చేయండి. అఖండమైనటువంటి లక్ష్మీ కావచ్చును, సక్సెస్ రేటింగ్ పెరిగిపోవడం కానీ లేదా మార్కెటింగ్ వారికి బిజినెస్ పెరిగిపోవడం కానీ, వ్యాపారస్తులకు అభివృద్ధి అద్భుతంగా జరగడం కానీ, ఈ యొక్క వ్యాపారము విస్తీర్ణంత అయిపోవడం కానీ, విస్తరించుకోవడం 4 మూలల అయ్యేటువంటి పరిస్థితులు కానీ ఉండేటువంటి పరిస్థితులు. అయితే మరి 27 తమలపాకులు అన్నారు, మరి అవి ఏం చేయాలి? 27 తమలపాకులనే ప్లేట్లో పరుచుకోవాలి. ఓకే, పరుచుకొని దాంట్లో మట్టి ప్రమిద కానీ వెండిది కానీ దాని మధ్యలో చక్కగా కూడా మనం ఒక ఫోటో ఇద్దాం మీకు అవసరమైతే. అలాగే తప్పకుండా ఫోటో పంపిస్తాను మీరు ఈ విధంగా అనేటువంటి విధంగా. ఎందుకంటే అట్లా ప్రతి వారం చేయాలంటారా? 9 శుక్రవారం, అదే ప్రతి వారం 9 శుక్రవారాలు చేయాలి. ఏ టైంలో అనేది ఏం లేదంటారా? ఇంట్లో పని అయిపోయిన తర్వాత చేయండి, మధ్యాహ్నం అప్పుడు. ఐ మీన్ మధ్యాహ్నం ఇన్ ద సెన్స్ 10:30 బిఫోర్ 10:30 అంత మార్నింగ్ కాకుండా ఇంకా బిఫోర్ చూడండి. కుదిరితే శుక్రహోర మార్నింగ్ 6-7 కొన్నిట్లో 6-7 ఉంటుంది, కానీ వాస్తవానికి కూడా 5:40 నుండి 6:40 లోపే ఉంటుంది. ఓకే, ఈ 1 అవర్లో అమ్మవారి సేవలో ఉండండి. ఒక 108 సార్లు ఇంద్రాయ నమః అనుకోండి. ఓకే, ఓం ఇంద్రాయ నమః, ఓం ఇంద్రాయ నమః, మోస్ట్ పవర్ఫుల్ వర్డ్ ఇది. సరేనండి, చాలా పవర్ఫుల్ వర్డ్ ఇది ఇంద్రాయ నమః. ఇంద్ర అంటేనే మోస్ట్ పవర్ఫుల్ వర్డ్ అంతే. ఇక దీంట్లో ఉండేటువంటి పవర్ గురించి ఒక 10 వీడియోలు చేయొచ్చు. అవునా? అంత పవర్ఫుల్ వర్డ్ ఇది. దీన్ని మీరు ఎన్నిసార్లు అనుకుంటే అంత రీచ్ అవుతారు సక్సెస్ రేట్. రైట్. సో ఒక అద్భుతమైన పరిహారాన్ని నేను ఎప్పుడు లక్ష్మీదేవి పరిహారం అని అంటూ ఉంటాను. సక్సెస్ అన్నా కానీ లక్ష్మీయే కదా మరో విధంగా చూస్తే. సో డెఫినెట్గా ఈ పరిహారాన్ని అందజేసుకోండి. అలాగే గత వీడియోలో పంచముఖ ఆంజనేయ స్వామి లాకెట్ గురించి చెప్పాము. ఇన్ కేస్ ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉన్నట్టయితే కనుక డెఫినెట్గా ఆ వీడియో చూడండి. ఏం లేదండి, అన్ని సకల శుభాలు జరగటానికి అలాగే మీకు సకల దోష నివారణ జరగటానికి అని చెప్పేసి మురళీధర్ శర్మ గారు మాన్య సూక్త హోమంతో పాటు అలాగే హనుమాన్ దీక్ష తీసుకుని హనుమాన్ జపం చేసి దానికి దారపోసి ఆ ఎనర్జైజ్ చేసిన లాకెట్స్ని ఇవ్వడం జరుగుతోంది భక్తులకి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, డెఫినెట్గా పూర్తి వివరాలు తెలుసుకోండి. ధన్యవాదాలండి.